కొన్ని రోడ్లు వేయాలి ఇంకా కొన్ని మోరీలు మిగిలిపోయినాయని మీ కౌన్సిలర్లు అందరూ కోరితే 25 కోట్ల రూపాయలు మన కేసీఆర్ ఇచ్చాడు మనకు ఇప్పుడు ఆ 25 కోట్లకు కూడా కొబ్బరికాయ కొట్టి ఏ అక్క చెల్లెకు గాలికి మట్టి అంటకుండా గల్లీ గల్లీకి ఇంటింటి ముంగట సీసీ రోడ్డు పోయమని ఇవాళ 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో తూప్రాన్లో ఎక్కడ చూసినా మట్టి రోడ్డే ఉంటుండే మోరీలే ఉంటుండే. ఇవాళ కొంత శుభ్రం చేసుకున్నాం ఇంకా కూడా మిగిలిపోయినవి కూడా చేయడానికి 25 కోట్ల రూపాయలతో ఇప్పుడే కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది. నేను మా అక్క చెల్లెల్ని అడుగుతా ఉన్నా మొన్న ఒకయన కాంగ్రెస్ ఆయన వచ్చిండు షబ్బీర్ అలీ. షబ్బీర్ అలీ వచ్చి తూప్రాన్ డెవలప్ కాలేదు అని అంటున్నాడు. అయిందా కాలేదా? ఎవడన్నా తూప్రాన్ డెవలప్ కాలేదు అంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. సూర్యుడి మీద ఉమ్మేస్తే వాళ్ళ ముఖం మీదనే పట్టదు. ఈ షబ్బీర్ అలీ వచ్చి తూప్రాన్ లో కేసీఆర్ పనిచేయలేదంటే ఇంతకంటే అబద్ధం ఇంకోటి ఉంటుందా? మీ ముఖానికి ఇదే షబ్బీర్ అలీ గారు మంత్రిగా ఉండి ఇదే తూప్రాన్ ఊళ్ళకెళ్ళి కామారెడ్డికి పోతుండే. ఎన్నడన్నా ఆమె వ్యాధి కాదు తూప్రాన్ లో? ఎన్నడన్నా తూప్రాన్ లో మా అక్క చెల్లెల మంచినీళ్ళ గురించి అడిగినావా? మా దవాఖానా గురించి పట్టించుకున్నావా? మా మార్కెట్ గురించి పట్టించుకున్నావా? మా మోరి గురించి ఆలోచన చేసినవా? ఇవాళ షబ్బీర్ అలీ వచ్చి నీతి మాటలు చెప్తే ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఆయన అంటే తూప్రాన్ లో పనే కాలేదట. నువ్వు అయినా నీ తూప్రాన్ లో చిన్న బుడ్డ రోడ్డు ఉండే, ఇప్పుడు 4 లైన్ల రోడ్డు, డివైడరు, లైట్లు పెట్టి మా కేసీఆర్ ఎంత బాగా చేసిందో నేను అడుగుతాను. అప్పుడు 3 అద్దెలకు ఒక్కసారి నల్లొచ్చు. ఎండాకాలం వచ్చిందంటే మా అక్క చెల్లెల కోస చెప్పవశం కాకపో. మోచి మోచి భుజాలు కాయలు కాసినాయి, బోరింగులు కొట్టి చేతులు నొప్పి పెట్టినాయి, అయినా కూడా నీళ్లు దొరకకపో. ఆ ట్యాంకర్లు పెట్టే ఎండాకాలం బిందెలు పట్టుకొని ఆ ట్యాంకర్ లేకపోతే నా బిందె మొదలు నీ బిందె మొదలని బిందెలు బిందెలు కొట్టాటే సొట్టలు పడ్డాయి, గోర్ల బొక్కన పడ్డారు. మర్చిపోయినాం కాంగ్రెస్ వాళ్ళ సంగతి. గీతారెడ్డమ్మ మంత్రి ఉంటే మా అక్క చెల్లెలు బిందెలు అడ్డం పెట్టే పోలీసు వాళ్ళు వచ్చి బిందెలు తగ్గక మెల్లగా ఎక్కడికే గీతారెడ్డమ్మ వచ్చు ఎలా? మీరు పోలీసు వాళ్ళు పెట్టుకొని రాజ్యం చేసిండు, కానీ మా కేసీఆర్ ఇవాళ ఏ అక్క చెల్లె బిందె పెట్టుకొని రోడ్డు మీదకి రావద్దన్నట్టు గల్లి గల్లికి పైపు వేసిండు, ఇంటింటికి నల్ల పెట్టిండు, మా అక్క చెల్లెల మంచినీళ్ళ కష్టాలు తెచ్చిండు మన కేసీఆర్. ఇది నిజం కాదా? ఒక్కసారి చెప్పండి. వాడేవాడు అంటాడు ఏ కేసీఆర్ కలిసిందా? నువ్వు కలిసి ఉద్ఘాటనం చేసు. నువ్వు కలిస్తే నా నెల్లి అయిపోతుంది, నా రోడ్డు అయిపోతుంది, నా మోరీ అయిపోతుంది, నా కళ్యాణ లక్ష్మి అయిపోతుంది, నా దావకాన పట్టించుకోపోతుంది.